యానిమల్ టైటిల్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరిగిందా లేదనేది మీరు ఫిలిం చూసిన తర్వాతే రియలైజ్ అవుతారు అన్నదానికి కరెక్ట్ గా అనిపిస్తుంది. అయితే పోతే ఇక ఈ ఫిలిం చాలా అంచనాల మధ్యన రిలీజ్ అయింది గైస్. ఇండియాలోనే చాలా కమర్షియల్ ఫిలిమ్స్, మాస్ ఫిలిమ్స్, గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ వచ్చాయి. పోతే ఈ ఫిలిం ఈ జాన్రాలో గానీ లేదంటే కమర్షియల్ స్కేల్లో గానీ ఏమైనా ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్స్ ని పెట్టగలిగిందా? సందీప్ రెడ్డి వంగా పెంచిన ఎక్స్పెక్టేషన్స్ కి ఆడియన్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి, మూవీ లవర్స్ కి, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కూడా ఈ ఫిలిం 3 గంటల 20 నిమిషాలు దాటి వరకు ఎంటర్టైన్ చేయగలుగుతుందా లేదా? నార్త్ అండ్ ఓవర్సీస్ వదిలేస్తే ముఖ్యంగా సౌత్ బెల్స్ లోని మాస్ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ని, మాస్ సీన్స్ ని ఎక్కువగా కమర్షియల్ జోనర్ లో కోరుకునే ఆడియన్స్ కి కూడా 3 అవర్ 20 మినిట్స్ దాటి వరకు ఈ ఫిలిం ఎంటర్టైన్మెంట్ సాటిస్ఫాక్షన్ కలిగిస్తుందా లేదనేది క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చాలా వరకు రణబీర్ కపూర్ అంటే సాఫ్ట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాలా ఫిలిమ్స్ మనం చూసుంటాం. ఆయనలోనే సంజు ఫిలిం కన్నా ఈ ఫిలిం అనేది చాలా 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 కొత్త కోణం అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిస్తుంది. అంటే ఎమోషనల్ సీరియస్ రోల్స్ ని ఆయన ఇంతకు ముందు ప్లే చేశాడు, కాకపోతే ఇది చాలా డిఫరెంట్ గా ఉండే పాత్ర అనమాట యానిమల్. అంటే కొన్ని సీన్స్ రణబీర్ కపూర్ ఓల్డ్ ఫిలిమ్స్ లోని సిమిలర్ గా సీన్స్ కొన్ని రిఫరెన్స్ లా ఉంటే, సందీప్ రెడ్డి వంగ ఓల్డ్ ఫిలిమ్స్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి రిఫరెన్స్ కూడా చాలా చోట్ల ఉన్నప్పటికీ ఈ ఫిలిం ఒక రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పలేము గైస్. ఎందుకంటే గ్యాంగ్స్టర్ మాస్ జోనర్లోని హీరోయిక్ ఎలివేషన్స్ తోటి, మాస్ యాక్షన్ తోటి నడిపించవచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ గా ఒక క్యారెక్టర్ స్టడీ అనమాట. మనకి మార్టిన్ స్కోర్సీ వైబ్స్ ఖచ్చితంగా ఈ ఫిలిం లోని అందించారు. ఆ స్టోరీ టెలింగ్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ చూసినట్టు, దాంతో పాటు ఆర్జీవీ వైబ్స్ కూడా కలిగిస్తుంటాయి. చాలా వరకు ఈ జోనర్లో ఆర్జీవీ గారు కొన్ని బౌండరీస్ ని బ్రేక్ చేస్తే సందీప్ రెడ్డి వంగ మరొకసారి ఈ సేమ్ జోనర్ ని ఇంకాస్త బిగ్ స్కేల్ లోని కమర్షియల్ స్కేల్ లో ట్రై చేసి మరికొన్ని బౌండరీస్ ని బ్రేక్ చేశాడని చెప్పాలన్నమాట. ఫిల్మ్ లోని చాలా కాంట్రవర్సీస్ కి దారి తీసేలాంటి సీన్స్ ఉంటాయి. ముందుగానే రణబీర్ కపూర్ వంగా చెప్పేసి ఈజీగా ట్రిగర్ అయ్యే వాళ్ళు ఈ సినిమాని ఇగ్నోర్ చేయండి, చాలా సీన్స్ ఆ విధంగా ఉన్నాయన్నమాట. కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి కన్నా ఈ ఫిల్మ్ ఇంకా కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు. ఫ్యామిలీ తోటి, గర్ల్స్ తోటి అందరూ కూడా కంఫర్టబుల్ గా ఈ సినిమాని చూడలేరన్నమాట. కాకపోతే ఈ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ అనేది యూత్ మీద అండ్ మూవీ లవర్స్ మీద చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. ఒక బిగ్ స్కేల్ కమర్షియల్ ఫిల్మ్ లోని ఇలాంటి బౌండరీస్ ని బ్రేక్ చేయడం అనేది అసలు మైనస్ పాయింట్స్ కాదు, నేను చెప్తున్నవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా వంగ గారు ఆ సీన్ లో హై మూమెంట్ వస్తుంది, ఈ సీన్ లో హైలైట్ గా ఉంటుంది అని చెప్పి చాలా హైప్ పెంచితే చాలా మంది డౌట్ పడ్డారు. నిజంగా ఫిలిం లోని ఒక అరగంట 40 మినిట్స్ లోపే యాక్షన్ సీన్స్ ఉంటాయి అనమాట, రిమైండ్ అంతా కూడా డ్రామానే. ఆ డ్రామానే ఎంత గ్రిప్పింగ్ గా, ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఆయన తీసుకెళ్లాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ అయితే మాత్రం ఒక్క సీన్ కూడా పక్కకి తిప్పకుండా మొత్తం స్క్రీన్ క్యాటచ్ చేయనంత ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా కంటిన్యూ చేశారు. ఆయన చెప్పాడు రణబీర్ కపూర్ మిమ్మల్ని ఒక్క సీన్ లో కూడా రిలాక్స్ అయ్యేలాగా అనిపించదు, డ్యూరేషన్ గురించి ప్రాబ్లం పెట్టుకోకండి అని చెప్పి ఆయన ఎగ్జాక్ట్ గా చెప్పినట్టే స్క్రీన్ మీద అది కనిపించింది. కమర్షియల్ ఫిల్మ్స్ లో రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చేలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ యూజ్ చేసుకున్నప్పటికీ దాన్ని మెయిన్ బేస్ గా పెట్టుకోలేదు. సో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్స్ ని ఫస్ట్ హాఫ్ లో అద్భుతంగా చెప్పారనమాట, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లో కూడా మనకి ఫస్ట్ హాఫ్ లో వెళ్ళాలంటే హైలైట్ మూమెంట్స్ సెకండ్ హాఫ్ లో లైట్ గా తగ్గుతుందా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ కూడా క్యారెక్టర్ స్టడీ అనమాట. అంటే ఆ క్యారెక్టర్ ఆలోచించే విధానాన్ని కానీ వంగ ఏం స్టోరీ చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్ కి అంత ఫాస్ట్ గా క్లియర్ గా అర్థం కాదనమాట. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అంతా కూడా సెకండ్ హాఫ్ బాబీ డియోల్ క్యారెక్టర్ ఆ విల్లనిజం అనేది వాళ్ళు చెప్పినట్టే మ్యూట్ విల్ అనమాట. మాట్లాడకుండానే మనకి ఒక వైలెంట్ అండ్ బ్యాడస్ ఇంపాక్ట్ ని ఆయన జస్ట్ ప్రెసెన్స్ లోనే కనిపిస్తుంది. చాలా ఘోరంగా ప్రెజెంట్ చేస్తారు స్టార్టింగ్ ఎంట్రీ సీన్ అయితే. విలన్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే కొన్ని సీన్స్ నేను ట్రైలర్ లో ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫిల్మ్ లో ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ చాలా ఘోరంగా ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ స్క్రీన్ టైమ్ ని పెంచి రష్మిక స్క్రీన్ టైమ్ ని తగ్గించుంటే బాగుండేదని అనిపించింది. ఒక లాంగ్ లైన్ డైలాగ్ డెలివరీ కాన్వర్సేషన్ ఉంటుంది అనమాట. వరస్ట్ పర్ఫార్మెన్స్, చాలా మంది స్కిప్ చేశారా బాబు ఈ స్క్రీన్ స్కిప్ చేసే అని చెప్పి దండాలు పెడుతున్నారు అనమాట థియేటర్ లోని. ఆరేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే కొన్ని మైనస్ పాయింట్స్ అనిపించాయి. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే వంగ గారు కొన్ని సీన్స్ ని చాలా బోల్డ్ గా పెట్టారనమాట. అవేంటంటే మనకి ఆర్జీవీ ఫిల్మ్స్, స్కోర్సెస్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఆ వైబ్స్ ఇస్తాయి, కానీ వాళ్ళందరూ కూడా కమర్షియల్ గా ప్లాన్ చేయరు. కానీ దీన్ని కంప్లీట్ కమర్షియల్ స్కేల్ లో ప్లాన్ చేసి అలాంటి బోల్డ్ అటెంప్ట్స్ పెట్టడం వలన చాలా వరకు ఫ్యామిలీస్, గర్ల్స్ వీళ్ళు చూడకర్లేదు. కాకపోతే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దీని ద్వారా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎందుకని చెప్పి. అఫ్ కోర్స్ బాలీవుడ్ లో కూడా హాలీవుడ్ టైప్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్స్ ఆఫ్ వసీపర్ లాంటి ఫిల్మ్స్ లోని బోల్డ్ సీన్స్ గానీ చాలా కొద్దిగా అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. వాటి వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవి కమర్షియల్ గా ప్లాన్ చేయలేదు. కానీ ఇక్కడ రెగ్యులర్ ఆడియన్స్ తోటి ఆ ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. ఈ సీన్స్ పెట్టడం వలన ఎందుకంటే పెట్టారు, మాకు కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. దాంతోపాటు చాలా మంది మాస్ ఆడియన్స్ కి వాళ్ళు కనెక్ట్ కావాలన్నమాట. సెకండ్ హాఫ్ లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ క్యారెక్టర్ స్టడీని కనెక్ట్ అయిన వాడికి పర్ఫెక్ట్ గా వెళ్తుంది, కానీ కనెక్ట్ కావని వాడికి ఎందుకు ఇలా పెట్టారు. అంటే స్టోరీని మధ్యలో మిస్లీడ్ చేసే బదులు మాకు ఇలాంటి యాక్షన్ ఎలివేషన్, మాస్ సీన్స్ పెట్టుంటే మేము ఎంటర్టైన్ అయ్యే వాళ్ళం కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. కాకపోతే ఫిల్మ్ లవర్స్ కి చాలా బాగానే కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫైనల్ పే ఆఫ్ అనేది ఫైనల్ యాక్ట్ లోనే జరుగుతుంది. ఏంటి ఫాదర్ సన్ ఎమోషన్ అన్నారు, అది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది గైస్. కరెక్ట్ గా రణబీర్ కపూర్ నడుచుకుంటూ వస్తూ అనిల్ కపూర్ ని చూస్తున్నప్పుడు ఆ సీన్ అనేది మెల్లిగా ఆ బీజం నడుస్తున్నప్పుడు లిటరల్లీ నాకైతే కన్నీరు వచ్చేసాయి. అలాంటి స్ట్రాంగ్ ఎమోషన్ సీన్ ని పండించారు ఆయన. అలాంటి సీన్స్ ఎక్కువ ఉంటే అనుకున్నప్పటికీ మాక్సిమం మెయిన్ పే ఆఫ్ అంతా కూడా ఫాదర్ సన్ క్యారెక్టర్స్ కి సంబంధించి క్లైమాక్స్ లో ఇచ్చారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అనమాట. సో ఆ క్యారెక్టర్ జర్నీతో పాటు ఆ ఫిల్మ్ లోని చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ని పర్ఫెక్ట్ గా కన్వే చేశారు అనమాట. అంటే నువ్వు చాలా యుద్ధం చేసినా కూడా జీవితం అనేది చాలా చిన్నదే,
గడిచిపోయిన కాలాన్ని మనం అస్సలు వెనక్కి తీసుకురాలేము, అవి ఆ టైంకి వరకే ఆ టైం మెమరీసే అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారనమాట. లిటరల్లీ చాలా ఎమోషనల్ సీన్ అది. ఫిల్మ్ ఎండింగ్ కి పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ అవ్వదన్నారు గైస్. ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే చాలా వైలెంట్ గా కమర్షియల్ గా మళ్ళీ హైప్ ని జనరేట్ చేసే లాంటి ఎలిమెంట్ ని పెట్టారు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ పర్సనల్లీ అది అవసరం లేదని అనిపించింది నాకైతే, బట్ అది స్టోరీలో ఉన్న పాయింటే. బట్ తర్వాత కంటిన్యూ చేయాలంటే చాలా ఎఫర్ట్సే కావాలన్నమాట దానికి. మరి వంగ ఎలా మెయింటైన్ చేస్తారో చూడాలి. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ అయితే మాత్రం డ్రామాటిక్ క్లాసిక్ ఇంపాక్ట్ ఉండేలాంటి ఒక బోల్డ్ కంటెంట్ అయితే మాత్రం ఒక కమర్షియల్ రూల్స్ ని బ్రేక్ చేసే విధంగా ప్రయత్నించారు. సో లాంగ్ లైన్ డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట, కాకపోతే కొంతమందికి అది అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది రెగ్యులర్ మాస్ ఫిల్మ్స్ ఆడియన్స్ కి. ఫైనల్ గా ఫిల్మ్ రేంజ్ రేటింగ్ 8.8/10. నిజంగా మన ఇండియాలోని ఆర్జీవీ మార్టిన్ స్కోర్సెస్ అనే వైబ్ ఒకప్పుడు కనిపించింది, కానీ సందీప్ రెడ్డి వంగలో మళ్ళీ అది కనిపించింది. సో ఈయన అది రూయిన్ చేసుకోకూడదు, దాన్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్ లాంటి ఫిల్మ్స్ ని తీస్తారని భావిస్తున్నాను. అంటే అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుందని అనలేను అనమాట. కాకపోతే వెస్టర్న్ ఫిల్మ్స్ లో ముఖ్యంగా అమెరికన్ సైకో లాంటి క్యారెక్టర్స్ ని లవ్ ఎమోషన్స్ తో కలిగి ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రయత్నం అనేది కొంతమందికి కాంట్రవర్సీని దారి తీస్తుంది. అఫ్ కోర్స్ బాలీవుడ్ లో చాలా బోల్డ్ ఇంపాక్ట్స్ వచ్చేలాంటి కాంట్రవర్షియల్ సీన్స్ ఉన్నప్పటికీ అవి అంతే పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేస్తాయి. ఆ కాంట్రవర్సీస్ కి మించే లాంటి డబుల్ కాంట్రవర్సీని నేను క్రియేట్ చేయగలను, నా సినిమా నా ఇష్టం అనే టైప్ లో సందీప్ రెడ్డి వంగ గారు ఈ ఫిల్మ్ తీసినట్టు అనిపించింది. ఎంటైర్ ఇండియాలోని ఆర్జీవీ లాంటి కాంట్రవర్షియల్ ఇంపాక్ట్ ఈయన మీద కూడా పడొచ్చు అని కూడా అనిపించింది. తర్వాత వచ్చే ఇంటర్వ్యూస్ ద్వారా ఆయన చెప్తాడు రెస్పాన్స్ ఏంటో. అంటే క్రిటిక్స్ క్రిటిసైజ్ చేయొచ్చు ఇలాంటి సినిమాలు తీసి సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి, అక్కడ ఆయన రియలిస్టిక్ గా ఒక క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పాలనుకున్నాడు. దాన్ని పర్ఫెక్ట్ గా అచీవ్ చేయగలిగాడు. ఒక ఎడిటర్ గా కూడా చాలా మంచి వర్క్ ని అందించారు. మ్యూజిక్ కూడా సినిమాలో చాలా బాగుంది, ముఖ్యంగా రణబీర్ కపూర్ అనిల్ కపూర్ పర్ఫార్మెన్సెస్ చాలా హైలైట్ పాయింట్స్, కాకపోతే రష్మిక మందన మైనస్ అవుతుంది. అంటే క్రైమ్ డ్రామా గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ నచ్చిన వాళ్ళు లేదంటే రణబీర్ కపూర్ ఫ్యాన్స్ లేదంటే ఆ విధంగా చెప్పలేను, మూవీ లవర్స్ అని కాదు, క్యారెక్టర్ స్టడీ లాంటి ఫిల్మ్స్ ఎక్కువగా నచ్చే వాళ్ళకి ఈ ఫిల్మ్ మంచి ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ రివ్యూ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. వీలైతే రివ్యూ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.